నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. దానాల్లో అత్యంత శ్రేష్టమైన దానం ఏంటి, అసలు అన్నదానం ఎందుకు చేస్తారు అనే అంశంపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లోకంలో ఏ వస్తువునైనా దానం చేయొచ్చు, కానీ అన్నం శ్రేష్టమైనది. 84 లక్షల జీవరాశుల్లో ఒక్కో జాతికి ఒక్కో ప్రత్యేక ఆహార విధానం పరమేశ్వరుని ద్వారా నిర్ణయించబడి ఉంటుంది. ఓ వ్యక్తి ఉపవాసం ఉండి పరమేశ్వరునికి పెట్టే నైవేద్యాన్ని పరమేశ్వరుడు తాను మాత్రమే స్వీకరించకుండా తాను సృష్టించిన 84 లక్షల జీవరాశులకు పంచిపెడతాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక శుభకార్యాలు చేసేటప్పుడు అన్నదానాన్ని చేయాలి. అన్నం లేకుండా ఏ జీవరాశి బతకలేదు. అందుకే ఆకలి బాధతో ఉన్నవారికి అన్నదానం చేయటం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక అన్నదానానికి మించింది లేదంటారు పెద్దలు. ధనం బంగారం దానం చేస్తే దానంగా పొందే వ్యక్తి మరింతగా ఆశిస్తాడు. అదే అన్నాన్ని దానం చేస్తే కడుపు నిండిన తర్వాత అధికంగా ఆశించడు. అన్నదానాన్ని చేస్తే భవిష్యత్తులో రాబోయే కార్యక్రమాలను శుభ ఫలితాలను అందిస్తుంది. అందుకే ఆయనకు పూజ చేసేటప్పుడు మాత్రం ఉపవాసం చేపట్టాలంటారు. అలా ఉపవాసం చేసి పరమేశ్వరునికి నైవేద్యం చేయటం ద్వారా ఉపవసించిన వ్యక్తి పరమేశ్వరునికి నైవేద్యంగా పెట్టిన ఆహారం సకల జీవులకు చేరుతుందని ఒక విశ్వాసం. అన్నదానం చేయటం ద్వారా దంపతుల అన్యోన్యత పెరుగుతుంది, అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. అందుకే పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాల్లో, ఇటువంటి శుభకార్యాల్లో అన్నం పెడతారు. అలా శుభకార్యాల్లో అన్నాన్ని దానంగా పెట్టడం ద్వారా దంపతులకు మేలు జరుగుతుంది. కడుపారా భుజించిన వారి నోట వచ్చే శుభమైన మాటలు కొత్త వధూవరులకు ఆశీర్వాదంగా మారతాయని పండితులు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.